హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గంటా శ్రీనివాసరావు. కొద్ది రోజుల కిందట వరకు ఆయన ఓ రకమైన విశ్లేషణతో వార్తల్లోకి ఎక్కితే గత 15 రోజులుగా ఇంకో రకమైన పరిణామంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఏపీ ప్రజల గుర్తింపునకు కేంద్రంగా నిలిచిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన నేపథ్యంలో అన్ని వర్గాలు తమదైన శైలిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. దానికి కొనసాగింపుగా మరిన్ని పరిణామాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే సంగతి తెలిసిందే. కానీ ఆ పార్టీ కార్యకలాపాల్లో ఆయన క్రియాశీలంగా పాల్గొనడం లేదు. కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నారు. తాజాగా స్టీల్ ప్లాంట్ అంశంపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 100% స్టీల్ ప్లాంట్ విక్రయిస్తున్నామని కేంద్ర మంత్రులు అధికారులు ప్రకటిస్తున్నారని, బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ సాక్షిగానే ఆర్థిక మంత్రి స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు. పోస్కో ఎన్ఎండిసి ఆర్ఏఎన్ఎల్ మధ్య వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందని ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రి రాతపూర్వకంగానే చెప్పారని తెలిపారు. ప్రైవేటీకరణ విధానంతో పాటు మానవత్వం ఉండాలని, ప్రైవేటీకరణ జరిగితే ఉద్యోగాల భద్రత, ప్లాంట్ భవిష్యత్తు ఎవరి చేతుల్లోనూ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని, జనం ఆందోళనలో ఉంటే బీజేపీ కొత్త పల్లవి అందుకుందని గంట శ్రీనివాసరావు విమర్శించారు. బీజేపీ నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడడంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఎక్కువ బాధ్యత, హక్కు ఉందని పవన్ కళ్యాణ్ నేరుగా పోరాటం ప్రకటించాలి, స్టీల్ ప్లాంట్ ను రక్షించేందుకు సిద్ధపడాలని కోరారు. తన రాజీనామాపై నిర్ణయం స్పీకర్ చేతిలో ఉందన్నారు. కాగా గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాస్తే కృతజ్ఞతలు తెలిపిన గంటా శ్రీనివాసరావు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధానికి రాసిన లేఖపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు విషయంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు అన్ని దాదాపుగా ఒకే దాటి మీదకు వచ్చేసాయి. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా యంగ్ హీరో నారా రోహిత్ తన మద్దతును విశాఖ ఉక్కు కోసం తెలిపాడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమానికి మద్దతుగా ఫేస్బుక్ పోస్ట్ చేసి తన మద్దతును సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కూల్చడానికి అది ఆవాసం కాదు, అంగట్లో అమ్మడానికి వస్తువు కాదు, త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు. ఆంధ్రులు త్యాగధనులు కాబట్టే ఉక్కు పరిశ్రమ స్థాపనకు 22,000 ఎకరాలు రాసిచ్చారు, 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారు, 23 మంది తృణప్రాయంగా ప్రాణత్యాగం చేశారు. నేడు ఉక్కు పరిశ్రమ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రుడా మేల్కో, 60వ దశాబ్దంలో పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ 21వ ప్రమాదంలో పడింది. సమిష్టి కృషితో 50 ఏళ్లకు పైబడి అభివృద్ధి చేసుకున్న కార్మికుల శ్రమ శ్వేదం ప్రైవేటు పరం చేయడమేనా మన సాధించిన అభివృద్ధి? ప్రజాస్వామ్య కార్యక్షేత్రంలో పిడికిలు బిగిద్దాం, గొంతు పెగిలించి విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు అని నినదిద్దాం అంటూ ఎమోషనల్ గా నారా రోహిత్ పోస్ట్ చేశారు. రోహిత్ స్వయానా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయుడు నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడు. రామ్మూర్తి కూడా మాజీ ఎమ్మెల్యే అనే విషయం తెలిసిందే. తదుపరి పరిణామాల్లో రామ్మూర్తి నాయుడు రాజకీయాల్లో రాణించలేకపోయారు. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబే ఒక పథకం ప్రకారం సోదరుడిని తొక్కేశారని ఆరోపణలు లేకపోలేదు. జూనియర్ ఎన్టీఆర్ మామగారు నారిని శ్రీనివాసరావు గతంలో ఈ తరహా ఆరోపణ చేశారు. ప్రస్తుతం రామ్మూర్తి నాయుడు తీవ్ర అస్వస్థత ఉన్నారు. ఆయన కుమారుడు నారా రోహిత్ బాణం సినిమాతో సినీ రంగంలో ప్రవేశించారు. సోలో, రౌడీ ఫెలో, అసురా వంటి కొన్ని హిట్ చిత్రాల్లో నటించారు. ఈ మధ్య ఫ్లాప్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అకస్మాత్తుగా విశాఖ ఉక్కుపై ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రోహిత్ ఇక నేరుగానే టీడీపీ రాజకీయాల్లో పాలు పంచుకుంటున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.